Hello students, welcome back to another session in our channel. So, iroju topic enti anukuntunnara, how to prepare an exam in shortest time anamata. Entha mandi andarki telisinde kada manam exam oka 15 days undannaga ledha 1 week undannaga ippudu chadiveseyali anesi aalochistu untam. So, a short time lo ఎట్లా ప్రిపేర్ అవ్వాలి మంచి మార్క్స్ రావడానికి అనేది ఈరోజు ఈ వీడియో అన్నమాట. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఈరోజు నా వీడియో కొత్తగా చూస్తే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కనుక మీరు క్లిక్ చేసి ఆల్ అండ్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే టైం మెయింటెనెన్స్. సో టైం మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే, సీ సపోజ్ మీరు 15 డేస్ ముందు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ 15 డేస్లో ఏ సబ్జెక్ట్స్కి ఎప్పుడెప్పుడు టైంని అలొకేట్ చేసుకోవడం కానీ లేదా డైలీ ఎన్ని అవర్స్ చదువుతా అనుకుంటున్నారో అది పర్ఫెక్ట్గా ప్రీ ప్లాన్డ్గా రాసి పెట్టుకోండి. సో మీరు అలా రాసి దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మనం కంపల్సరీ ఎగ్జామ్లో మంచి మార్క్స్ సాధించగలుగుతాం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి చెక్ ద సిలబస్. సో స్టే అప్డేట్, సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, వెయిటేజెస్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఏ సబ్జెక్ట్లో ఏ లెసన్లో ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఏమేం క్వశ్చన్స్ వస్తాయి, ఇలా సిలబస్ని పక్కా అప్డేట్ అయి ఉండండి అనమాట. ఇన్ కేస్ ఏమైనా సిలబస్ చేంజ్ అయిందా అని చెప్పి టీచర్ని కనుక్కోవడం కానీ. సో ఇలా మీరు ఫస్ట్ అయితే సిలబస్ని చెక్ చేసుకోవాలి. సో మీకు వెయిటేజ్ మీ లెసన్స్లో ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది అని మీరు తెలుసుకున్నారనుకోండి, మనం ఎక్కువ వెయిటేజ్ ఉన్న లెసన్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవడం వల్ల మనం ఎగ్జామ్లో ఎక్కువ వెయిటేజ్ని అటెండ్ చేస్తాం కాబట్టి మనకి గుడ్ మార్క్స్ వస్తాయన్నమాట. సో థర్డ్ థింగ్ వచ్చేసి ఇంక్రీజ్ ద డ్యూరేషన్ ఆఫ్ స్టడీస్. సో నార్మల్ డేస్లో మనం 2 to 3 hours చదువుకున్నాం అనుకోండి, ఎగ్జామ్ టైంలోకి వచ్చేసరికి 5 to 6 hours అలా చదువుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ 5 to 6 hours కూడా 7 to 8 hours అలా పెంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫోర్త్ థింగ్ ఇస్ ప్లాన్ యువర్ సబ్జెక్ట్ వైజ్లీ. అంటే ఇప్పుడు చాలామందికి మనకి కొన్ని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని మనకి ఇష్టం ఉండవు, అండ్ కొన్ని మనకి ఈజీగా ఉంటాయి కొన్ని సబ్జెక్ట్స్, కొన్ని హార్డ్గా ఉంటాయి. కానీ మనకి ఈజీ ఉన్నాయి కదా అని చెప్పేసి దానిపైనే చదవడం కానీ, కష్టం ఉంది కదా అని చెప్పి దానిపైనే ఫోకస్ చేయడం కానీ ఇలా చేయకూడదు. సో ఎవ్రీ సబ్జెక్ట్ ఈక్వల్గా చదువుకోవడానికి ట్రై చేయండి. సో అలా చేసినప్పుడు మీకు అన్ని సబ్జెక్ట్స్ని ప్రాపర్గా కంప్లీట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ మీకు కొంచెం డిఫికల్ట్గా అనిపించిన సబ్జెక్ట్స్ పైన ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మీకు మ్యాథ్స్ కనుక లేకపోతే ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే కంపల్సరీ డైలీ ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేయడం వల్లే మనకి ప్రాబ్లమ్స్ చాలా బాగా గుర్తుంటాయి. అండ్ ద ఫిఫ్త్ థింగ్ ఈజ్ రివైజ్ ద కాన్సెప్ట్స్. సో చాలామంది ఏం చేస్తారు, 15 డేస్ ముందే మనం చదువుకోవడం స్టార్ట్ చేస్తాం కదా, సో ఆ టైంలో ఒక 2 డేస్లో ఒక సబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తారు. అండ్ అది కంప్లీట్ చేశాక మళ్ళీ ఎగ్జామ్ డే బిఫోరే ఆ సబ్జెక్ట్ని తీస్తారు. సో ఇలా తీయడం వల్ల మళ్ళీ ఎగ్జామ్ బిఫోర్ డే మనకు అన్నీ కొత్తగానే కనిపిస్తాయి. సో అలా చేయకుండా మీకు టైం ఉన్నప్పుడు వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కానీ ఆ సబ్జెక్ట్ని మళ్ళీ తీసి ఒక్క 1 hour రివైజ్ చేసుకోండి. సో అలా చేసుకుంటే మనకి బాగా గుర్తుంటాయి. అండ్ ద లాస్ట్ థింగ్ ఈజ్ మార్క్ ద ఇంపార్టెంట్ వన్. ఒకవేళ మీ టీచర్స్ ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తే వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మీరు చదువుకున్న వాటిలో ఇంపార్టెంట్ అనిపిస్తే అవి టిక్ చేసి కానీ పేపర్ ఫోల్డ్ చేసి కానీ పెట్టుకోవడం వల్ల మీరు ఎగ్జామ్ టైంలో ఒకవేళ రివైజ్ చేసుకోవడానికి ఈ హడావిడిగా ఉన్నా కూడా ఇవి ఫాస్ట్గా చూసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇంపార్టెంట్ వన్ని ఎప్పుడూ మార్క్ చేసి పెట్టుకోండి. సో ఇవ్వండి కొన్ని చిన్న టిప్స్ ఎగ్జామ్ ముందు ఫాలో అవ్వాల్సింది. సో ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యి ఎగ్జామ్కి తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.